Chittoor Jilla Gudipalli Mandalamloni Srija Mahila Milk Producer Company Advaryamlo Srija Dairiki Palu Sarafara Chese Utpattidarulaku Avagahana Karyakramanni Erpatu Cheyadam Jarigindi. Ee Sandarbhanga Srija Dairi Tarupuna PIB Vibhaga Adhipati Vidya Padi Raitulanu Uddeshinchi Matladaru. డైరీ యొక్క నియమాలను మరియు డైరీ ద్వారా చేకూరు లాభాలను వారికి పూర్తిగా వివరించడం జరిగింది. అంతేకాకుండా శ్రీజ మహిళా డైరీలో మహిళలకు పెద్దపీట వేస్తూ నేరుగా మహిళల ఖాతాల్లోకే పాల నగదును జమ చేస్తున్న ఏకైక కంపెనీ శ్రీజ కంపెనీ అని అన్నారు. శ్రీజ డైరీలో సభ్యత్వం ఎలా పొందాలి, దాని ద్వారా వారికి చేకూరే లాభాలను మరియు శ్రీజ డైరీకి పాలు పోసే వారిలో చదువుకున్న వారిని డైరీ బోర్డు మెంబర్గా ఎన్నుకోవడం కూడా జరుగుతుందని ఈ సందర్భంగా ఆమె తెలపడం జరిగింది. కుప్పం నియోజకవర్గంలో దాదాపుగా అన్ని గ్రామాలలో శ్రీజ డైరీ సేవలందిస్తుందని, తద్వారా రైతులకు సరైన గిట్టుబాటు ధర కల్పించి వారు నష్టపోకుండా చూడడంలో డైరీ ఎప్పుడూ ముందుంటుందని ఏరియా ఆఫీసర్ రెడ్డప్పారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీజ డైరీ వెటర్నరీ డాక్టర్ ఫణీంద్ర కుమార్, పిఐబి వీరాంజనేయులు, సూపర్వైజర్లు మరియు మహిళా రైతులు పాల్గొనడం జరిగింది. శ్రీజ కంపెనీ చిత్తూరు, అనంతపురం, నెల్లూరు, కడప జిల్లాలందు విస్తరించింది. సుమారుగా 3200 గ్రామాలు, 116 బిఎంసీల ద్వారా 85,000 మంది మహిళా పాల ఉత్పత్తిదారులు సభ్యత్వంతో ఈ సంస్థ ఏర్పడింది. శ్రీజ భారతదేశంలో మహిళలతో నిర్వహించబడిన మొట్టమొదటి సంస్థ. ఈ సంస్థ ఒకరోజుకి మహిళ పాల ఉత్పత్తిదారుల నుండి 400,000 లీటర్లు పాలను సేకరిస్తుంది. శ్రీజ కంపెనీ గ్రామాల నుండి కేవలము మహిళా పాల ఉత్పత్తిదారుల నుండి మాత్రమే పాలను స్వీకరించి గ్రామస్థాయిలో ఎంపీపీలను ఏర్పాటు చేసి ప్రతి గ్రామంలో పాలను కొలవడానికి డిపిఎంసీలను ఏర్పాటు చేయడం జరిగింది. శ్రీజ మహిళా ఉత్పత్తిదారుల సంస్థ నందు ఒక సంవత్సర కాలంలో సరఫరా చేసిన పాలకు అనుగుణంగా సంవత్సరాంతం ప్రోత్సాహకము, సభ్యులకు సంబంధించిన షేర్లకు సమానమైన డివిడెండ్ను కూడా అందిస్తుంది. శ్రీజ మహిళా మిల్క్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ మొదటి 10 పాడి పరిశ్రమ సంస్థల్లో ఒకటిగా ఉంటుంది. శ్రీజ మహిళా మిల్క్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ మహిళా పాల ఉత్పత్తిదారుల సంస్థ. ఈ కంపెనీ జూలై 2014 నమోదు చేయబడింది. సెప్టెంబర్ 16, 2014 నుండి తన వ్యాపార కార్యకలాపాలను ప్రారంభించినది. శ్రీజ కంపెనీ యొక్క ప్రధాన ఉద్దేశము పాలను సేకరించడము, కొనుగోలు సంవిధానం చేయడము వంటి వ్యాపార కార్యకలాపాలు నిర్వహించడము మరియు సంస్థకు మంచి. శ్రీజ మహిళా మిల్క్ ప్రొడ్యూసర్ కంపెనీ మహిళల కోసం స్థాపించిన కంపెనీ. ఇది మహిళలకి సాధికారతను తీసుకురావడానికి స్థాపించిన కంపెనీ. వాళ్ళకి పాలు సేకరించి డబ్బులు ఇవ్వటమే కాకుండా వాళ్ళకి లీడర్షిప్ డెవలప్మెంట్ స్కిల్స్ డెవలప్ చేస్తూ ఉంటాం. దానికోసమే ఇవాళ కండక్ట్ చేసిన ఎంఆర్జి ఓరియంటేషన్ ప్రోగ్రామ్. దీనివల్ల ఏం జరుగుతుందంటే లోకల్ గవర్నెన్స్ లాంటి ఒక కాన్సెప్ట్ని ఇన్బిల్డ్ చేస్తున్నాం. సో వాళ్ళ ఇష్యూస్ ఏమన్నా ఉంటే లోకల్గా వాళ్లే క్లియర్ చేసుకోవాలి అని. బయట నుంచి వచ్చి చెప్పేవాళ్ళు వినేదానికన్నా గ్రామంలో ఉన్న వాళ్ళు చెప్పింది వినడం ఇంకా ఈజీగా సులువుగా ఉంటుంది వాళ్ళకి అర్థం చేసుకోవటానికి. దాన్ని ఒక 2-tier సిస్టంలో డివిజన్ చేసి ఉంచుతాము. విసిజీ మెంబర్స్ అంటాము, ఎంఆర్జీ మెంబర్స్ అంటాము. 7 సభ్యులకు ఒకళ్ళగా విసిజీని సెలెక్ట్ చేస్తాము. ఆ విసిజీల్లోంచి మరి ఒకళ్ళని ఎంఆర్జీగా సెలెక్ట్ చేస్తాం. ఈ ఎంఆర్జీలు విసిజీల్లోంచి తర్వాత బోర్డు మెంబర్స్ కింద వీళ్ళని ఎన్నుకుంటాం. శ్రీజ వీళ్ళకి లోకల్ గవర్నెన్స్ ఇచ్చి వాళ్ళ యొక్క లీడర్షిప్ స్కిల్స్ డెవలప్ చేయడమే కాకుండా సోషో ఎకనామిక్గా కూడా చాలా హెల్ప్ చేస్తున్నాం. ఫైనాన్షియల్గా వాళ్ళని బిల్డ్ చేస్తూ వాళ్ళ అకౌంట్స్లోనే, మహిళల అకౌంట్లలోనే 15 రోజులకు ఒకసారి పాల బిల్లు పడేలా చేస్తున్నాం. అండ్ వాళ్ళకి మిగిలిన హెల్త్ సర్వీసెస్ ఏం కావాలన్నా, ఆవుకి పశువులకి ఏం కావాల్సిన వచ్చినా అవన్నీ శ్రీజ వాళ్ళ యొక్క వెటనరీ టీం ద్వారా సప్లై చేస్తుంది. వాళ్ళకి ఉన్న ప్రొవిజన్స్ అన్నీ ఆర్విపి టీం ద్వారా, వాళ్ళకి ఫీట్ ఎట్లా పెట్టాలి ఏంటి అన్న దాని గురించి సూచనలు అవి ఇస్తూ ఉంటుంది.